అందరికంటే ముందుగా సారు అన్నింటికంటే ముందుగా కారు ఏక్దం నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ తన జోరు చూపించారు రానున్న ఎన్నికల సమరానికి తన సైన్యాన్ని ప్రకటించారు సిట్టింగులకే మళ్లీ టికెట్ అంటూ పేర్లు అనౌన్స్ చేశారు తొమ్మిది స్థానాల్లో మార్పులు ఉన్న ఓవరాల్ గా ఏడుగురికి టికెట్ నిరాకరించారు వేములవాడ ఖానాపూర్ ఆసిఫాబాద్ ఉప్పల్ కోరుట్ల స్టేషన్ గన్పూర్ వైరా సిట్టింగులను మార్చారు నాలుగు పెండింగ్ లో పెట్టారు ఆసక్తికరంగా కేసీఆర్ ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగనున్నారు అభ్యర్థుల ప్రకటనను మించి ఇదే ఇప్పుడు హాట్ మారింది అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా సవాల్ విసిరారా కమ్యూనిస్టులతో పొత్తు లేదని స్పష్టంగా చెప్పేశారా ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య ప్రధానంగా పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ నూట పదిహేను స్థానాలకు ఒకేసారి క్యాండిడేట్లు ప్రకటించడం వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి క్వశ్చన్ నెంబర్ సిట్టింగ్లకే మరోసారి అవకాశం ఇవ్వడం వెనుక కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏంటి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదనుకున్నారా లేక తన కటౌట్ చాలని అనుకున్నారా క్వశ్చన్ నెంబర్ ఫోర్ రెబల్స్ లేకుండా జాగ్రత్త పడ్డారా కొత్త వాళ్లను తెచ్చే ధైర్యం చేయలేకపోయారా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయాలనుకోవడం వెనుక కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏంటి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈటలకు భయపడ్డారనే బీజేపీ ఆరోపణలకు కేసీఆర్ ఇచ్చే జవాబు ఏంటి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అందరికంటే ముందే క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం తొందరపాట లేక మాస్టర్ క్వశ్చన్ నెంబర్ అధిష్టానం అనుమతులే జాతీయ పార్టీలకు అభ్యర్థుల ప్రకటనలో ఆటంకంగా మారాయా క్వశ్చన్ నెంబర్ నైన్ ఇప్పుడు ప్రకటించిన లిస్టులో ఉన్నవారికే బీఫాములు ఇస్తారా మళ్లీ మారుస్తారా క్వశ్చన్ నెంబర్ టెన్ కమ్యూనిస్టులను వదిలేశారా ఎంఐఎంతో ఫ్రెండ్లీ ఫైట్ చాలని అనుకున్నారా రైట్ ఇవి ప్రధానంగా ఇవాళ రిలీజ్ చేసినటువంటి నూట పదిహేను మంది క్యాండిడేట్ల లిస్టు తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు